విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రపురంలో రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ ను గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని ఎమ్మెల్యే బొత్స వివరించారు. ప్రజలకు నేరుగా 135,000 కోట్లు సంక్షేమ పథకాల రూపంలో అందించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, ఎంపీపీ సింహాద్రి అప్పల నాయుడు, వైస్ ఎంపీపీ ఒమ్మిడి అప్పల నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల ముత్యాల నాయుడు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 35,000 కోట్లు అప్పు చేసి మీకు ఇచ్చాం డబ్బు. ఎక్కడ మేమన్నా కార్యకర్తకి ఇచ్చామా? నీలా నీ కార్యకర్తకి ఏమో నీరు చెట్టు పేరు చెప్పుకొని జనభూమి కమిటీలు పెట్టుకొని నేను దోచుకోలేదు. ఎక్కడన్నా ఒక రూపాయి మా వాళ్ళు ఎవరన్నా సరే మా నాయకులు కానీ మీరు కానీ మరి ప్రజలకు ఇచ్చిన డబ్బులు తీసుకున్నాం చెప్పనండి. ఈరోజు ఎక్కడ కష్టమైనా సరే ప్రభుత్వం రాష్ట్రం ఆర్థిక ముందుకెళ్ళాలంటే వాళ్ళ కుటుంబాలు అర్థం చేయాలి. వాళ్ళ కుటుంబాలనేమో ఈ రోజు చేయండి ఇచ్చామంటే ఆ కుటుంబాలు రావో లేదో లేదో తెలుపుకుంటే దాని వల్లేమో ఆ కుటుంబం 10 రూపాయలు సంపాదించుకుంటే ఆ కుటుంబం హాయిగా 5,000 కూడా నోట్ల కథ ముఖ్యమంత్రి ఈ రోజు ఏమో ఈ కార్యక్రమాలు శ్రీకారం చెప్పిన జగన్ దగ్గర దాని మీద కూడా విమర్శలు. ఈరోజు 30 లక్షల మందికి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తప్పుగా నేను కూడా ఎమ్మెల్యేనే ఒక పట్టా కూడా నేను ఇవ్వలేక కానీ ఈరోజు ధైర్యంగా ఏ గ్రామాలకు వెళ్ళి పట్టాలు కట్టే పట్టాలు కార్యక్రమం చేసాం. 30 రాష్ట్రంలో నిధులు కట్టే కార్యక్రమం ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో ఒక సిటీసే కట్టే పరిస్థితి. ఆ బొంకాలు ఏమిటో సుమారు 12,000 మందికి ఒక సిటీ ఒక మండలంలో ఎంత మంది అయితే ఉంటారో ఆ మండలాన్ని ఈ రోజు ఏమో ఆ విజయనగరం బొంకాలు ఏమో చేసాం. నిన్నేమో మరి ముఖ్యమంత్రి ఏమో 135,000 గెల పట్టాలు ఇచ్చి నిధులు కట్టే కార్యక్రమం చేశారు. 135,000 ఏంటంటే ఒక పెద్ద టౌన్షిప్ అని అంటే ఇన్ని కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా పట్టాలు కానీ ఇల్లు కానీ ఇచ్చే కార్యక్రమం చేశారా? చేయలేదే. చదివించే మీ పిల్లలకు ఇంగ్లీష్ చదివించారా? లేదే. మీ మహిళ రుణమాఫీ చేస్తారా? చేశారా? లేదే. కానీ ఈరోజు ఆయన చేశారా? అంటే రైతు రుణమాఫీ చేయడం తప్ప, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇవ్వడం తప్ప, ఈరోజు ఏమో చేయటం ఇవ్వడం తప్ప, ఈరోజు మీ పిల్లలు చదువుకోవడానికి ఏదో చదువుకుంటే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం తప్ప ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నాం? ఈరోజు నియోజకవర్గం వచ్చినప్పుడు ఈ రోజు మీ బైపాస్ మీ తాలూకు హైవే మళ్ళీ దూసరిపై 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చెప్పి కూడా రైతు అక్కడ ఇబ్బంది పడకూడదు ఆలోచించాలని ఈ రోజు భూసారి హైవే శ్రీకారం చెప్పారు. ఆ భూసారి హైవే మీకు రికార్డ్ గారు మీరు పాజిటివ్ ఇస్తే మరి ఎక్కడ కూడా మీరు సినిమా రేట్ కావాలన్నా సినిమా రేట్ కూడా ఇక్కడ బుక్ చేసుకున్నారు. వెసులుబడి సచివాలయ వసతులు ఉన్నాయి కూడా. అంటే ఈ సర్వీస్ వాళ్ళు కూడా మనకు తెలియకపోవడం వల్ల మనమేమో